హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చెప్పాపన్ బోడా. ఇవాటి స్పెషల్ మటన్ బిర్యానీ, 5 కేజీ మటన్ బిర్యానీ. ఫ్రెండ్స్ ముందుగా సారీ ఫర్ దట్, ఎందుకంటే 4 రోజుల నుండి మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేయలేదు. వీడియోస్ ఎందుకు అప్లోడ్ చేయలేదంటే, మన ఛానల్ కోసం కొన్ని ఎక్విప్మెంట్స్ కొనడానికి హైదరాబాద్ వెళ్ళాను, అందువలన వీడియోస్ కొంచెం ఆలస్యమయ్యింది. ఈ బిర్యానీని మన ఛానల్ 100,000 మంది సబ్స్క్రైబ్ సపోర్ట్ అయిన సందర్భంగా మళ్ళీ మా ఊరికి వెళ్ళి చిన్నపిల్లలందరికీ పంచిపెట్టాను. పిల్లల దగ్గర నుంచి ఈ బిర్యానీ తిన్న తర్వాత అద్భుతంగా రివ్యూ వచ్చింది. ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ ని ఫాలో అవుతూ నేను చెప్తున్నట్టుగానే ప్రిపేర్ చేయండి. చాలా చాలా అథెంటిక్ బిర్యానీని తినేస్తారు. ఫ్రెండ్స్, స్మాల్ రిక్వెస్ట్, వీడియో కింద ఉన్న లైక్ బటన్ ని ప్రెస్ చేసేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఒక గిన్నెలో శుభ్రంగా క్లీన్ చేసి మీడియం సైజులో కట్ చేసుకున్న ఓ 5-6 కిలోల మటన్ని తీసుకొని మీ టేస్ట్కి తగ్గట్టు, అంటే 130 గ్రామ్స్ సాల్ట్ని వేయండి. ఈ సాల్ట్ని 1-2 సార్లు చెక్ చేసుకొని మళ్ళీ వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సాల్ట్ వేసి టర్మరిక్ పౌడర్, సాల్ట్ వేసిన తర్వాత ఓ 120 గ్రామ్స్ రెడ్ చిల్లీ పౌడర్ని వేసి మీ టేస్ట్కి తగ్గట్టు, సరిపోకపోతే మళ్ళీ ఈ రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోండి. కారం చల్లేసిన తర్వాత దాదాపు 250 గ్రామ్స్ ప్యూర్ దేశీ ఘీ యాడ్ చేయండి. ఈ నెయ్యి మా హోమ్మేడ్ ప్రిపేర్ చేసుకున్నది కాబట్టి ఇలా డైరెక్ట్గా వేస్తున్నా. మీరు మాల్స్, కిరాణా షాప్స్లో కొని వేస్తారు కాబట్టి కొద్దిగా ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్లో హీట్ చేసి ఓ 350 ml వరకు వేసుకోండి. ఘీ యాడ్ చేసిన తర్వాత ఓ 350 గ్రామ్స్ హోమ్మేడ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి ఓ 100 ml వెజిటేబుల్ ఆయిల్ని యాడ్ చేసి మీ టేస్ట్ కోసం ఓ 120 ml లెమన్ జ్యూస్ని యాడ్ చేసి మళ్ళీ 10 15 పొడవుగా చిరేసుకున్నటువంటి గ్రీన్ చిల్లీస్ని వేసి ఓ 50 గ్రాముల పెద్ద పెద్దగా చాప్ చేసుకున్న కొత్తిమీర ఆకులు చల్లేసి ఓ 50 గ్రామ్స్ పుదీనా ఆకులు మళ్ళీ కూడా ఇలాగే చల్లేసి నెమ్మదిగా 10 నిమిషాల పాటు కలుపుకోండి. ఫ్రెండ్స్, ఇది ఫస్ట్ మ్యారినేషన్ ప్రాసెస్. ఇదే ప్రాసెస్లో పెరుగు, ధనియా పౌడర్, జీరా పౌడర్ మరియు అన్ని గరం మసాలాలు వేసి కలపకండి. అలా కలపడం వలన బిర్యానీ చేదవుతుంది. జస్ట్ నేను ఇప్పటి వరకు చెప్పిన కొలతలతో ఇంగ్రీడియంట్స్ని వేయండి, ఇంకెప్పుడు కూడా బిర్యానీ చేదు అవ్వదు. దాదాపు 10 నిమిషాల పాటు నెమ్మదిగా కలిపి మ్యారినేషన్ ప్రాసెస్ మొత్తం ఓ 30 to 1 hour పాటు రెస్ట్ చేయండి. 1 hour తర్వాత సెకండ్ బిర్యానీ మ్యారినేషన్లో వేసే మసాలాల గురించి చెప్తాను. ఓ 35 గ్రామ్స్ బిర్యానీ మసాలా, ఓ 35 గ్రామ్స్ బిర్యానీ బ్లాక్ మసాలా చల్లేసుకోండి. ఈ బిర్యానీ మసాలా, బ్లాక్ మసాలా ఆల్రెడీ మన వీడియోలో చేశాను, ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుండి చూసి ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు ఓ 3-4-5 ఇంచుల హోల్ దాల్చిన చెక్క యాడ్ చేయండి. ఫ్రెండ్స్, ఈ దాల్చిన చెక్కని కూడా చాలామంది పౌడర్ చేసి వేస్తారు బిర్యానీలో, అలా చేయకండి. బిర్యానీ బగురుగా వచ్చి మళ్ళీ చేదయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇలా హోల్ దాల్చిన చెక్కని యాడ్ చేసి ఓ 2-3 టేబుల్ స్పూన్ల గ్రీన్ కార్డమం వేసి మళ్ళీ ఓ 30 గ్రామ్స్ సాహిజీరా చల్లేసుకోండి. ఫ్రెండ్స్, ఈ సాహిజీరాని కూడా ఎలా పడితే అలా వాడకుండా, ముఖ్యంగా బిర్యానీ రైస్ బాయిల్ చేయడానికి సిద్ధం చేసుకున్న హాట్ వాటర్లో వేయకండి. అలా హాట్ వాటర్లో సాహిజీరా వేయడం వలన బిర్యానీ రైస్ కొంచెం చినిగిపోయి విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. ఈ విషయం ఆల్రెడీ కొన్ని వీడియోస్లో చెప్పాను, తెలియని వాళ్ళకి ఒకసారి గుర్తుంచుకోండి. సాహిజీరా వేసి ఓ 1 టేబుల్ స్పూన్ల లవంగాలు యాడ్ చేసి ఓ 2-3 టేబుల్ స్పూన్ల జాజి పువ్వుని పౌడర్ చేయకుండా హోల్ ఇలానే వేసుకొని మళ్ళీ ఓ 5-6 నిమిషాల పాటు నాన్ స్టాప్గా ఈ స్పైసెస్ మొత్తం ముక్కలకి పట్టే వరకు కలుపుకోండి. 5 మినిట్స్ తర్వాత ఓ 2-3 టేబుల్ స్పూన్ల చైనీస్ సాల్ట్ని చల్లేసుకోండి. ఫ్రెండ్స్, ఈ చైనీస్ సాల్ట్ని కూడా లిమిట్లో, అంటే 1 మంత్లో ఓ మనిషి 5-6 గ్రాముల వరకు తినొచ్చు, నో ప్రాబ్లం. మనం రెగ్యులర్గా యూజ్ చేస్తున్న ఆయిల్ కంటే పెద్ద ప్రాబ్లం ఏం కాదులండి. ఇప్పుడు బిర్యానీకి సరిపడా చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ఫ్రైడ్ ఆనియన్స్ని, అంటే ఓ 500 గ్రాముల వరకు వేసుకొని మళ్ళీ ఓ 5-6 నిమిషాల పాటు కలిపి 30 మినిట్స్ వరకు రెస్ట్ చేయండి. దాదాపు 30 నిమిషాల పాటు రెస్ట్ చేసిన తర్వాత ఓ 2 కిలోల పెరుగుని ఇలా చివరి ప్రాసెస్లో వేసి కలుపుకోండి. ఈ పెరుగుని చివరిలోనే వేయాలి అని గుర్తుంచుకోండి. పెరుగు వేసి 1 నిమిషం పాటు కలుపుకున్నాక ఇప్పుడు చెప్పే ప్రాసెస్ ఈ బిర్యానీ టేస్ట్కి, మటన్ ముక్కలు హండి అడుగు భాగం మాడకుండా ఉండడానికి 1 లీటర్ల వరకు ఆల్రెడీ బిర్యానీ రైస్ బాయిల్ చేయడానికి సిద్ధం చేసుకున్న హాట్ వాటర్ని యాడ్ చేసి కలుపుకోండి. కాసేపు కలిపి, అంటే గ్రేవీ చిగురుగా వస్తుంది, అప్పుడు సమానంగా గిన్నెలో ముక్కలన్నీ పరుచుకొని పక్కన పెట్టేయండి.
ఇప్పుడు బిర్యానీ రైస్లో వేసే మసాలాల గురించి చెప్తాను. ఇప్పుడు ఓ 2 టేబుల్ స్పూన్ల గ్రీన్ కార్డమం, ఓ 2-3 టేబుల్ స్పూన్ల స్టార్ అనేస్, ఓ 2 టేబుల్ స్పూన్ల లవంగాలు, ఓ 10-15 మరాఠీ మొగ్గ, ఓ 2 స్పూన్ల జాజి పువ్వు, ఓ 4-5 దాల్చిన చెక్క, ఓ 10-15 బిర్యానీ ఆకులు, కొద్దిగా పుదీనా కొత్తిమీర ఆకులు యాడ్ చేసి సలసలా మరుగుతున్న హాట్ వాటర్లో వేసి మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ 100 గ్రాముల ఘీ యాడ్ చేసి జస్ట్ 10 నిమిషాల పాటు మరిగించుకొని మొత్తం బయటికి తీసేయండి. హాట్ వాటర్ నుండి మసాలాలు మొత్తం తీసేసిన తర్వాత ఓ 6 కిలోల వరకు 1 గంట పాటు నానబెట్టేసుకున్న బాస్మతి బిర్యానీ రైస్ యాడ్ చేసి దాదాపు 70% ఉడికిన తర్వాత మటన్ మ్యారినేషన్ చేసిన మటన్ ముక్కల మీద నుండి చల్లేసుకోండి. దాదాపు 30% వరకు 70% ఉడికిన రైస్ తీసేసిన తర్వాత కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్ చల్లేసుకొని కొద్దిగా షాహీ జీరా చల్లి కొద్దిగా పెద్ద పెద్దగా చాప్ చేసుకున్న పుదీనా ఆకులు చల్లేసుకొని ఓ 100 గ్రాముల వరకు ఘీ యాడ్ చేసి మిగతా లేయర్ వైస్గా రైస్ మొత్తం తీసేయండి. అంటే 80-90% వరకు ఉడికిన రైస్ మొత్తం ఆల్మోస్ట్ తీసేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర చల్లేసుకొని కొద్దిగా షాహీ జీరా యాడ్ చేసి కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని మళ్ళీ 50 గ్రాముల ఘీ వేసేసుకొని కొద్దిగా ఫుడ్ కలర్ని చల్లేసుకోండి. ఈ ఫుడ్ కలర్ ఆప్షనల్. ఈ ఫుడ్ కలర్ వేసి గోధుమ పిండితో అయినా పర్లేదు, కాటన్ క్లాత్తో అయినా పర్లేదు, దమ్ చేస్తున్నప్పుడు బిర్యానీ హండి నుండి స్టీమ్ బయటికి రాకుండా ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా హండి కార్నర్ చుట్టూ వేసుకోండి. నేనైతే గోధుమ పిండిని యూజ్ చేశాను, ఇది మీ ఇష్టం. ఇప్పుడు మూత పెట్టేసి స్టీమ్ బయటికి దానంతట అదే బయటికి వచ్చాక 40 నిమిషాల పాటు రెస్ట్ ఇచ్చేసి మూత తీసేసి సర్వ్ చేసుకోండి. చూశారు కదా ఫ్రెండ్స్, పర్ఫెక్ట్గా దమ్ అయ్యింది. రైస్ మొత్తం మొలకలు మొలకలుగా వచ్చేసింది, ముక్కలు కూడా పర్ఫెక్ట్గా ఉడికేసింది. 1 ఆఫ్ ది బెస్ట్ బిర్యానీ రెడీ. బై ద వే ఫ్రెండ్స్, స్మాల్ రిక్వెస్ట్, ఈ వీడియోకి ఒక్క లైక్ వేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ అని యాక్టివ్ చేయండి. ఫ్రెండ్స్, ఈ బెల్ ఐకాన్ని ఆల్ అని యాక్టివ్ చేయడం చాలామంది మర్చిపోయారు, అందువలనే వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావడం లేదు. ఒకసారి ఈ బెల్ ఐకాన్ని ఆల్ అని యాక్టివ్ చేయడం మర్చిపోకుండా యాక్టివ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. పవన్ బోడా.